వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బుల్లెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అయోధ్యను మోడల్ సోలార్ సిటీగా మార్చడమే లక్ష్యం, ప్రధాని మోడీ వెల్లడి. మంత్రి సీతక్క జిల్లాలో మహిళలకు దక్కిన న్యాయం. మంత్రి ఫరూక్ కుమారుడిపై దాడి, కారుపై రాళ్లు రువ్విన దుండగులు. రచ్చకట్టపై రెచ్చిపోయిన గుంతకల్ ఎమ్మెల్యే, దేవరకట్ట ఆలయ కమిటీ చైర్మన్గా గుమ్మనూరు జయరాం. కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం జలకళ, 2 గేట్లను ఎత్తిన అధికారులు. ఎంతో నమ్మకంతో ప్రజలు తమకు 3వ సారి అధికారం అప్పగించారని ప్రధాని మోడీ తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని సంకల్పం తీసుకున్నాం. గడిచిన 100 రోజుల్లో గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేశాం. అయోధ్యను మోడల్ సోలార్ సిటీగా మార్చడమే లక్ష్యం అని ముందు పేర్కొన్నారు. మంత్రి సీతక్క జిల్లాలో మహిళలకు దక్కిన న్యాయం. వితంతు మహిళపై దాడి, ఫిర్యాదు చేసి 2 రోజులైనా పట్టించుకుని పోలీసులు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బెరుకుపల్లి గ్రామంలో వితంతు మహిళపై శివకుమార్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. అయితే పోలీస్ స్టేషన్లో 2 రోజుల కింద ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు బయటాయించి ఆందోళనకు దిగారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయం చేస్తామని డీఎస్పీ రవీందర్ తెలిపారు. మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్పై దాడి జరిగింది. నంద్యాల టీడీపీ కార్యాలయం నుంచి ఆయన కారులో వెళ్తూ ఉండగా 4 యువకులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కారులో నుంచి దుండగులను పట్టుకునేందుకు ఫిరోజ్ ఆయన అనుచరులు ప్రయత్నం చేశారు. మణికంఠరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారు. మిగిలిన 3 పారిపోయారు. పట్టుకున్న వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఫిరోజ్పై దాడికి గల కారణాలను పోలీసులు రాబడుతున్నారు. అయితే కావాలనే ఫిరోజ్పై దాడి చేశారని అనుచరులు అంటున్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఫిరోజ్. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రచ్చకట్టపై రెచ్చిపోయిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. దేవరకట్టు ఆలయ కమిటీ చైర్మన్గా కొనసాగుతున్న గుమ్మనూరు జయరాం సోదరుడు శ్రీనివాసులు గెలిచిన ఎమ్మెల్యే నేను, గెలవడం చేతకాక ఓడిపోయిన వ్యక్తి వీరభద్ర గౌడ్ అంటూ అన్నారు. ఇన్ఛార్జి నేను అంటే తాలూకాలో ఎలా నడుస్తుంది? ఇప్పుడు ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా నేను పెట్టిన భిక్షే. వైసీపీలో నేను గెలిపించిన సర్పంచులు, జడ్పీటీసీ సభ్యులు కండువా మార్చుకోవడానికి సిద్ధమా అంటూ పిలుపునిచ్చారు. కరీంనగర్లోని లోయర్ మానేర్ డ్యాం జలకళ సంతరించుకోబోతుంది. మిడ్ మానేరు నుంచి నీటిని విడుదల చేసి లోయర్ మానేరు నింపుతున్నారు. 2 గేట్లు ఎత్తి 5000 క్యూసెక్ల నీటిని LMD విడుదల చేశారు. లోయర్ మానేరులో నీటిని చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎడారిని తలపిస్తున్న కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యాం జలకళను సంతరించుకోబోతుంది. మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టులో నీటి మట్టం చేరడంతో నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 24.034 TMCలు కాగా ప్రస్తుతం 23.903 నీరు చేరింది. ప్రాజెక్టు నీటి మట్టం 919.85 అడుగులు కాగా ప్రస్తుతం 920 అడుగులకు నీరు చేరింది. చూసారు గిబ్బివాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.